the difference between simple interest and compound interest and annual on certain sum of money 2 years 9% per annum RS 4 and 405 the sum is ఏమన్నారంటే కొంత సొమ్ముపై సాధారణ వడ్డీ మరియు చక్ర వడ్డీల మధ్య తేడా 2 సంవత్సరాలకు 9% వడ్డీ రేటుతో 400 రూపాయలైనా అసలు ఎంత దీన్ని సూత్రం ప్రకారం చేయొచ్చు సూత్రం కంటే ఇంకొక బెటర్ ఆప్షన్ ఉంది మామూలుగా సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ 1 ఇయర్కైనా 2 ఇయర్కైనా ఎప్పుడు 9% వడ్డీ అనేది ఎప్పుడు సమానంగా ఉంటుంది అంటే 9% అంటే 18 కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వచ్చేసి ఫస్ట్ ఇయర్ వడ్డీ సెకండ్ ఇయర్ వడ్డీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి దాని సూత్రం వచ్చేసి ఎక్స్ ప్లస్ ఎక్స్వై బై ఎక్స్ఎక్స్ బై 100 ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎంత 9% సెకండ్ ఇయర్ 9% 9 × 9 81 బై 100 అంటే ఇదంతా ఏందండి 9 × 9 అంటే 18 ప్లస్ 2 సున్నాలుగా ఉన్నాయి కాబట్టి 0.81 2 సున్నాల తర్వాత పాయింట్ పెట్టుకుంటాం అంటే 18.81 అయింది ఈ 2 సంవత్సరాలకి సెక్యూరిటీ బర్వడ్డి తేడా ఎంత చెప్పాడు 405 ఈ వడ్డీ రేట్కి 18.8 మధ్య తేడా ఎంత 0.81 అంటే ఇప్పుడు 0.81 అనేది 0.81 అనేది 405 అయినా 100% ఎంత 100% ఎంత అంటే 100 × 405 / 0.81 మనం పాయింట్ పోవాలంటే ఏం చేయాలి పైన 2 సున్నాలు పెట్టుకుంటే కింద పాయింట్ పోద్ది అప్పుడు ఏమైంది 81 అయింది అప్పుడు క్యాన్సిలేషన్ ఎంత డైరెక్ట్ చూడండి 81 ఐదులు వచ్చేసి 405 400 అంటే అసలు వచ్చేసి 50,000 మళ్ళీ ఒకసారి చెప్తానండి చక్రవడ్డీకి 2 సంవత్సరాలకైతే ఎక్స్వై ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ బై 100 ఒకటే వడ్డీ అయితే వేరు వడ్డీలు అయితే ఎక్స్వై బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్వై బై 100 రెండు వరుస వడ్డీలకి ఏదేనికైనా ఈ సూత్రం వేసుకుంటే వచ్చేస్తుంది మామూలుగా సాధారణ వడ్డీకి అయితే 18% వస్తుంది అదే చక్రవడ్డీకి వడ్డీ మీద వడ్డీ వస్తుంది కాబట్టి ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 100 9 + 9 = 81/100 అంటే 18 + 200 ఉంది కాబట్టి 2 సంఖ్యల తర్వాత 0 పెట్టుకోండి 1 2 అంటే 0.81 కూడితే ఈ రెండు మధ్య డిఫరెన్స్ వాడే చెప్పాడు బార్ వడ్డీ మరియు చక్రవడ్డీ మధ్య తేడా 405 రూపాయలు అంటే 18.081కి తేడా ఎంత అండి 0.81 అనేది 405 అయితే మనకు కావాల్సింది ఏంది అసలు అంటే 100% ఎంత 100% అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 100 × 405 × 0.81 81 కరెక్ట్గా 5 సార్లు పోద్ది అందుకని 50,000 ఆప్షన్ 1 దీనికి సూత్రం గుర్తుపెట్టుకొని అది దానికంటే ఇది మేలు కొంచెం కష్టంగా ఉన్నా చూసి 1-2 సార్లు ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి.